ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర ఉన్న గుండాలందరికీ నేను కాకినాడ నడిబొడ్డు నుంచి చెప్తున్నా, మీ పద్ధతి మార్చుకుంటారా మార్చుకోండి. మీ అందర్నీ నాకు అవకాశం వచ్చిన రోజున, అధికారం వచ్చిన రోజున ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టి వీధి వీధి తన్ని 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 తీసుకెళ్తాం. గుర్తుపెట్టుకోండి, చెండాలు ఒలిపించేస్తాను ఒక్కొక్కడికి. మీరు ఆడపిల్ల ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, నువ్వు ఆడపిల్లల జోలికొచ్చిన నీ గుండాగాళ్ళు ఆడపిల్లల్ని బెదిరించిన మీ తాతకి చేసినట్టుగా నిన్ను మళ్ళీ బేడీలేసి మరి లాక్కెళ్తాం. గుర్తుపెట్టుకో, నీకు ఆ జీవితం నీకు వస్తుంది ఖచ్చితంగా. మీ తాతకి డిటి నాయక్ చేశాడు, నేను బిమ్లా నాయక్ ట్రీట్మెంట్ నేను ఇస్తాను నీకు. ఒళ్ళు పొగరెక్కి కొట్టుకుంటున్నావు నువ్వు. నువ్వేదో ప్యాకేజ్ కుదరలేదు కదా అని మరలా వారాహియో గీరాహియో వేసుకుని వచ్చి తిరుగుతున్నావు. కానీ నువ్వు ఎంత తీరినా ప్రజలు తెలుసు. అసలు నువ్వు ఎమ్మెల్యే అవ్వాలనుకున్నా, ఒక ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నా, నీ కోరిక తీరేది ఒకే ఒక చోట. నువ్వు ఎమ్మెల్యే అవ్వాలన్నా ముఖ్యమంత్రి అవ్వాలన్నా నీ కోరిక ఒకే ఒక్క చోట తీరుతుంది, అది సినిమాలో. తీసేసుకో, నువ్వు హీరో కదా. 175 నియోజకవర్గాలు నువ్వు పోటీ పెట్టినట్టు, 175 నియోజకవర్గాలు నువ్వు నిలబెట్టినట్టు, 175కి 175 నువ్వు గెలిచేసినట్టు, ప్రమాణ స్వీకారం చేసేసినట్టు నువ్వు ముఖ్యమంత్రి అయిపోయినట్టు సినిమా తీసేసుకో, ఏం పర్లేదు. నువ్వు సాధ్యమైంది, అది ప్రజలు చూస్తారులేదు నాకు తెలియదు, కానీ నీ వల్ల సాధ్యమైంది సినిమాలో మాత్రమే. ప్రాక్టికల్గా నువ్వు ఎక్కడ 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 ఎలా నిలబడినా నీ యొక్క బుద్ధి ప్రజలకు తెలిసింది. నువ్వు పూర్తిగా ప్యాకేజ్ స్టార్ అని తెలుసు. కనుక నీ యొక్క కోరిక తీరాలి, ముఖ్యమంత్రి అవ్వాలని కోరిక తీరాలి, ఎమ్మెల్యే అవ్వాలని కోరిక తీరాలి అంటే మంచి ప్రొడ్యూసర్ని చూసుకో, లేకపోతే నువ్వే ప్రొడ్యూస్ చేసుకో, సినిమా తీసుకో, నీ కోరిక తీరిపోదు. అలాగ సంతోషపడు తప్ప ప్రజల్లో వచ్చి ఎమ్మెల్యే అవుదామని, ప్రజల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అవుదామని నీ వల్ల కాదు. ఈరోజు చెప్తున్నావు నీ వల్ల కాదు.